కరెంటు సమస్య తీవ్ర రూపం దాల్చిందని, మూగజీవులు మృత్యువాత పడుతున్నాయని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సంతాపం ప్రకటించారు. వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు. మండలంలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్ల వద్ద మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని సర్పంచ్లు ఎంపీటీసీలు సమస్యను సభదృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఇన్ఛార్జి ఎంపీడీఓ కృష్ణవేణి మాట్లాడుతూ, ఎండాకాలంలో ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన డబ్బులు, హరితహారంలో నాటిన మొక్కలకు ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోసిన అమౌంట్ గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో చెత్తను సేకరించే సమయంలో చిన్న చిన్న వీధుల్లో ట్రైసైకిళ్లు ఉపయోగించాలని సూచించారు. 31వ సంవత్సరంలో ఒక సభలో మాట్లాడుతుండగా ఇందిరాగాంధీ ఆ సభలో ఉన్న ప్రసంగాన్ని విని, ప్రణబ్ ముఖర్జీ గారి ప్రసంగాన్ని విని ఇన్స్పైర్ అయ్యి తనను మన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందాము అనే ఉద్దేశంతో తనని పిలిపించి తన కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంది. ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 1982-83లో ఫస్ట్ బడ్జెట్ ను ఆయన మనకు ఆమోదించాడు. ఫస్ట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టినవాడు సరే హైరింగ్ నడుస్తుంది కదా, వాటర్ హైరింగ్. సో ఆ మనీని ఎందుకంటే మనకి జీపీకి మన ఓన్ ట్రాక్టర్, మన ఓన్ ట్రాలీ ట్యాంకర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి హైరింగ్ సమ్మర్ హైరింగ్ వచ్చేసి మనకే వస్తాయి. మన జీపీకే క్రెడిట్ అవుతుంది అమౌంట్. జీపీ నుండి డంప్ యార్డ్ తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రం ట్రాక్టర్ యూజ్ చేయండి. ఈ సందుల్లోకి అంటే దీనికి వెళ్ళడం వల్ల మీకు డీజిల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ప్రతి 2000 ఎకరాల వరకు వేయడం జరిగింది. ఏంటంటే దయచేసి సర్పంచ్ కానీ బ్రిటిష్ కానీ అంటే అధికారులు కానీ ఎవరైనా కూడా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడైనా కూతలు స్టార్ట్ కాదని మాకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే మేము ప్రణాళిక స్టార్ట్ చేసుకుని బ్యాక్అప్ ప్లాన్ తయారు చేసుకుంటాం కాబట్టి మేము ఎక్కడైనా స్టార్ట్ కాదని మేము ఎందుకంటే ఎర్లీగేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు చెప్పాలని మేము ఇమీడియట్గా డిస్ట్రీ పంపిస్తాము. అయితే రిపోర్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత రిపోర్ట్ ముందే తయారు చేసింది 2 రోజుల ముందు. అయితే దీంట్లో 82 పాజిటివ్లు వచ్చినాయి మా దగ్గర. 82 పాజిటివ్లలో ఒకటి మాత్రమే ఫస్ట్ది మెగాజిన్లో కన్ఫర్మ్ అయింది. 81 పాజిటివ్ ఇక్కడ మన దగ్గర లేదు. అందులో 30 మంది ఆల్రెడీ హోమ్ ఐసోలేషన్ పీరియడ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా టెస్ట్ జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు ఐఎంఎండి కూడా ఒక ఫ్యామిలీకే వచ్చింది. గాంధీలో రిపోర్ట్ చేయడం జరిగింది. మిగతా అయితే అందరూ ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు. ఫ్యాన్ ట్రీట్మెంట్ ఉన్నారు. వాళ్ళకు మన పిఎస్సీలో టెస్టులు చేయడం చేస్తున్నాము. చేసిన తర్వాత కూడా మనకు ఐసోలేషన్ కిట్స్ ఉంటాయి. మన సప్లై గవర్నమెంట్ సప్లై మెడిసిన్ కిట్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి. ఒక 5 డేస్ సంబంధించిన కిట్స్ వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఉంటుంది ఒక 5 to 8 డేస్ మధ్యలో అది మనకు వచ్చే అవకాశం ఉంటే బయట పడుతుంది. అప్పుడు చేస్తున్నాం కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ టైంలో మేము చేస్తాము, అందరు చేస్తున్నాం కూడా.